కొత్త సంవత్సరం లాభాలతో బోని కొట్టిన దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజున మంగళవారం అదే చోరుతో ప్రారంభమయ్యాయి. ఓకే, అయితే నిన్నటి భారీ ర్యాలీ నేపథ్యంలో సూచీలు ఇంట్రాడైల్ కొత్త స్థిరీకరణ దిశగా సాగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక అమెరికా మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. యాపిల్ భారీగా లాభపడి ప్రపంచంలో $3 trillion మార్కెట్ విలువను అందుకున్న తొలి కంపెనీగా నిలిచింది. అలాగే టెస్లా కంపెనీ షేర్లు సైతం భారీగా పెరగడంతో సంస్థ విలువ $1 trillion పెరిగింది. ఆసియా మార్కెట్లు ఈరోజు లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 9:25 సమయంలో సెన్సెక్స్ 283 పాయింట్ల లాభాలతో 59,466 వద్ద, నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 17,707 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 74.48 వద్ద కొనసాగుతుంది.